జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మీరు చేసేదానికంటే ఎంతో ఎక్కువైన వారు అందుకని మీరు జనరేటర్ లేదా సీఈఓ అయినా పర్వాలేదు అంటే పర్వాలేదు అంతే మనం ఏం చేస్తామన్నది కాదు అసలైన విషయం ఒకటే అదేమిటంటే నేను దేవుడు చేయమన్నది చేస్తున్నానా చూడండి ఈనాటి సందేశం పేరు విడుదల అవ్వడం మీరు ఎవరి జీవితాన్ని జీవిస్తున్నారని చెప్తూ మొదలు ఉంది వీటిలో కొన్ని విషయాలను నేను స్లోగా చెప్తాను అవి మీ ప్రక్క నుంచి వెళ్ళిపోయేంత ఫాస్ట్గా చెప్పాలి అనుకును వాటిని గురించి ఆలోచించే ఛాన్స్ లేకుండా మీరు ఎవరి జీవితాన్ని జీవిస్తున్నారు దేవుడు నిజంగా మీరు జీవించాలనుకునే జీవితాన్ని జీవిస్తున్నారా చూడండి దేవుడు మనం చేయాలన్నది చేస్తున్నప్పుడు జీవితాన్ని ఆనందిస్తామని నమ్ముతాను మనం దుఃఖంలో ఉండడానికి దేవుడు పిలుపునివ్వడు దుఃఖకరమైన పాపిగా ఉండడం ఒక విషయం దుఃఖకరమైన పవిత్రుల్లా ఉండడం మరొకటి చెప్పాలంటే చాలా చాలామంది అసంతోషకరమైన క్రైస్తవులు ఉన్నారు దానిలోని దానిలో భాగం మన జీవితంలో పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడానికి ఇష్టం లేకపోవడం ఎందుకంటే అందరి చేత ఎంతగా అంగీకరించబడాలంటామంటే మనం మన నుంచి ఏం ఆశించబడుతుందో అది చేయాలని దానిలో పడిపోతాం దేవుడు చేయమన్నాడని ఫీల్ అయింది చేయడానికి బదులుగా చెప్తున్నాను మీరు కానీ ఈ వారాంతంలో ఇలా అనడానికి ఆ విశ్వాసపు అడుగు వేస్తే ఓకే దేవా నిన్ను అనుసరించుతాను పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడానికి కమిట్ అవుతాను నేను చెప్పగలను దేవుడు మీరు చాలా కాలంగా ఉన్న పెట్టెలోంచి మిమ్మల్ని బయటకు తీస్తాడు అని చెప్పింది విన్నారా చూడండి అందరికీ అది నచ్చదనుకోండి మార్పులు చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు అందరికీ అది నచ్చదు కనుక చూడండి మీరు మీకు నచ్చిన జీవితాన్ని జీవిస్తున్నారేమో మీకు గొప్ప జీవితం ఉందేమో ఏది మారకూడదనుకుంటున్నారేమో అయితే ఇక్కడున్న అందరి కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నాను కొంచెం మెరుగ్గా ఎవరికి అవ్వాలని ఉంది చెప్పండి నేను చెప్పినట్లుగా మీరు మారడానికి ఇష్టం చూపుకుంటే మీ జీవితం మారదు జీవితం మారదు మీరు మారడానికి ఇష్టపడుకుంటే ఒత్తిడి బయట లోకంలోనే కాదు చర్చిలోనూ ఉంది మీరు ఎలా ఉండాలని ప్రజలు అనుకుంటున్నారన్న దానిలోనూ ప్రతివారం మీ మీద ఒత్తిడి ఉంటుందేమో ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాలని అయితే నిజంగా మీరు అక్కడ ఉండాలనుకోరు మీరు ఒక కమిటీలో ఉండాలని ఒత్తిడి ఉందేమో అయితే మీకు ఉండాలని అనిపించదు పరిశుద్ధాత్మను అనుసరించాలంటే మీరు ఇలా బాగా అండ నేర్చుకోవాలి లేదు దేవుడు నన్ను అది చేయమన్నాడని నమ్మడం లేదు మళ్ళీ చెప్తాను పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించాలనుకుంటే దాన్ని నేను మళ్ళీ 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 వారాంతంలో చెప్తా ఎందుకంటే తెలుసా మనం సరికొత్త జీవిత విధానాన్ని పొందాలని ఏసు మరణించాడు అది ఇకపై నియమం క్రింద కాదు నియమాలు నిబంధనల క్రిందనో కాదు పాత నిబంధన నియమమే కాదు కానీ ప్రతి ఒక్కరూ మన జీవితం కోసం పెట్టే నియమాలు నిబంధనలు కూడా ప్రజలకు ఎక్కువ ఆశలు ఉంటాయి సమస్య ఏమిటంటే మీరు ఒక్కరే వ్యక్తి మిగతా అందరూ మీ నుంచి ఏదో ఆశిస్తారు ఏదో ఒకలా ఆ క్రమంలో మీరు తప్పిపోయి మీరు చేయాలనుకున్నది కూడా కనుమరుగైపోతుంది దేవుడు నిజంగా ఏం చేయమంటున్నాడు ఏం చేయాలని ఉంది నాకు నా జీవితం అంటే నాకు ఇష్టమేనా ఎంతమంది తమ జీవితాలను ద్వేషిస్తారో తెలుసా వాళ్ళు దాంతోనే ఉండి సహిస్తారు పరమనకు వెళ్ళే వరకు ఈడ్చుకుని వెళ్ళడానికి ట్రై చేస్తున్నా చూడండి పరమ అనేది వీటన్నిటికంటే ఎంతో మంచిది అది నిశ్చయం అయితే మనం ప్రయాణాన్ని ఆనందించాలి ఎంతమంది మనం ప్రయాణాన్ని ఆనందించాలి అని అనుకుంటారు అందుకని ఆశ్చర్యం ఇస్తుంది ఇక్కడ ఎవరైనా పూర్తిగా మిమ్మల్ని మీరు పోగొట్టుకున్నవారు ఉన్నారనుకుంటే చూసారా చాలా చేతులు లేచాయి బహుశా మీరు మీకు బహుశా ముందుగా చేయవలసింది ఒంటరిగా కొంత సమయాన్ని గడపాలేమో ఈ వారాంతంలో గడిపి మీ మనస్సుతో తిరిగి మీరు మాట్లాడుకోండి ఏమిటి ఏమిటి నువ్వు నా నేను చేయమంటావు అని చూడండి దేవుడు అదే చేయమంటున్నాడని నమ్ముతాను చేయడానికి ఒక కోరికనిస్తాడు మీ హృదయచ్చలేమిటో ఆగి తెలుసుకోవాల్సిన అవసరం ఉందేమో నిజంగా మీరు కోరుకునేది ఏమిటి మీరెవరి జీవితాన్ని జీవిస్తున్నారు నిజంగా దేనికోసం జీవించాలో ఆ జీవితాన్ని జీవిస్తున్నారా లేక మరెవరో మీకోసం రూపొందించినదా ఇప్పుడు ఒకవేళ మీరు ఇతరుల కంటే వేరుగా జీవించాల్సి ఉందనుకుంటే ఏమిటంటా ఒక తోటని వేసే టమాటాలను పంచడానికి ట్రై చేసా మేము ఆ పంటను కోసి డబ్బాలో పెడదాము అనుకునేప్పటికీ ముందు రాత్రే నల్ల మిడతల దండు వచ్చి పెద్ద పెద్ద చిల్లులు చేశాయి పక్కింటి ఆవిడకు ఫోన్ చేసి చెప్పా మా టమాటాలు పాడైపోయాయి కోయలేము మిడతలు వచ్చి తినేసాయి ఆమె బయటికి వెళ్ళండి మావి మాకు బాగున్నాయే దేవుని మీద కొంచెం అలిగాను ఎలా అంటే నేను విశ్వాసం కల స్త్రీని టమాటాల కోసం ప్రార్థిస్తున్నాను అయితే మిడతలు నావే ఎందుకు తిన్నాయి ఆమె వాటిని వదిలేసి ఆయన అన్నాడు నేను టమాటాలు పెంచమని లేదు నా టమాటాలు కాపాడాల్సిన పని లేదు దేవునికి ఎందుకంటే ఆయన నాకు పిలిపినిచ్చే చేయమనిది అది కాదు అందుకని నేను నా జీవితం మీద దేవుని పిలిపి ఇది అని నమ్మి అనుసరించడానికి అడుగు బయట పెట్టినప్పుడు ఈ స్థితిలో నేను చెప్పగలిగేదంతా అదే అదే నేను నమ్మాను అయితే నిజంగా నమ్మిన దానిలో ఎలాంటి అర్థము కూడా లేదు చూసారా అవకాశం ఉంది హాస్యాస్పదంగా కనిపించేది ఏదో చేయమని దేవుడు పిలుపునివ్వడానికి అంటే నేను వచ్చేయలేను మీకు విషయం చెప్తాను దేవుడు మీ మనసులో ఉంచిందేదో మీరు చేయగలిగినది అయితే అప్పుడు అది దేవుడు అయి ఉండడు ఎందుకంటే ఆయన మీరు ఆయన మీద ఆధారపడాల్సి ఉండే అవసరం ఉన్నది ఏదైనా ఇస్తాడు అలాగే చూడండి కొంచెంగా మంచి భయం ఉండేలా మ్యాన్ దేవ నువ్వు కానీ కనిపించుకుంటే పెద్ద సమస్యలో పడతాను ఆమె మన నమ్మకాన్ని ఆయనలో ఉంచాలంటాడు మనలో కాదు అవును మనలో కాదు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను మీ చిన్న గ్రూప్ కంటే పూర్తిగా వేరుగా ఉండడం మీకు ఇష్టమేనా ఎందుకంటే ఏమిటో మీరు అంటిపెట్టుకుని ఉండే ఆ చిన్న గ్రూప్ నిజమైన మిమ్మల్ని కానీ అంగీకరించుకుంటే దేవుడు మిమ్మల్ని అంగీకరించే కొత్త గ్రూప్ని ఇస్తాడు ఆమె మీ జీవితాన్ని జీవించే సమయం ఇది అంతేకాని ప్రజలు మీరెలా ఉండాలనుకుంటారో అలా వాళ్ళని ప్రీతిపరచడానికి ట్రై చేసేదాన్ని కాదు ప్రజల కోసం మనం ఏమి చేయమని కాదు ప్రజలను సంతోషపరిచేవేమీ నేను చేసే ప్రతిదీ నేను చేయాలనుకున్నదే కావాలని అనడం లేదు మిగతా వారు ఏమనుకున్నా నాకు అనవసరం మీ జీవితపు పెద్ద విషయాలను గురించి ఏం చేస్తున్నారని ఎంతమందికి మీ జాబ్ అంటే అసహ్యం కమోన్ రైట్ ఈ విషయంలో కొంతమంది నిజంగా తమ సీట్లోంచి లేచారు ఓకే ఒక ప్రశ్న అడుగుతాను ఎంత సెల్లీగా ఉంటుంది ఈరోజు ఒక చోటకు పని చేయడానికి వెళ్ళి అసహించుకునేది ఆ చోట పని చేయడం అంటే మీరు అనవచ్చు బ్రతకాలి కదా నేను అంగీకరిస్తాను అయితే ఏమిటో తెలుసా మీరు అసహించుకునే పనిలో మీ బ్రతుకుని బ్రతుకుతుంటే నిజంగా మీకు నచ్చని దాన్ని వెతకడం గురించి ఏమంటారు మీకో విషయం చెప్పనా మీలో కొంతమందికి మార్పు కావాలి కొంత మార్పు కావాలంతే మీకు వేరుగా ఏమీ జరగదు మీరుగా వేరేంది ఏమీ చేయడానికి ఇష్టపడకుంటే మీరు అయినా అని ఎన్నడూ తెలుసుకోలేరు తప్పు చేయడానికి ఇష్టపడకుంటే ఓటమి అనే ఈ పూర్తి భయము ప్రజలు ఏమనుకుంటారో అన్నది ప్రజలు వాళ్ళ లక్ష్యాలను చేరుకోకుండా కుంటిగా చేసేస్తుంది అది చేసేది భయంకరం విషయం ఏమిటంటే క్రీస్తులో మీరు ఎవరో తెలిస్తే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే మీరు చేసేదానికంటే ఎక్కువని గుర్తిస్తారు కనుక మీరు కానీ ఏదైనా దేవుడే దాన్ని చేయడానికి నడిపిస్తున్నాడని నమ్మినందున అది పని చేయకపోతే ప్రజలు ఇలా అనడానికి ఎందుకంత కష్టం అవుతుంది ఏమైనా తెలుసా అది దేవుడు అనుకున్నాను కాని కాదు పని చేయలేదు అయితే మళ్ళీ ఇంకేదైనా ట్రై చేస్తానని మీరింకా గతంలోని ఓటమి వద్దనే ఉండిపోయారేమో కమోన్ లేదా ఎవరో బాగా గాయపరిచారు ఇప్పటికే ఆ బాధలోనే కూరుకుపోయి ఉన్నారు మీకోసం అద్భుతమైన జీవితం వెయిట్ చేస్తుంటే మీరింకా గతంలోని ఐదు పదేళ్ల క్రితం వారు చేసిన దాన్ని అసహిస్తూ ఉన్నారు ఒకటి చెప్పన మీరు పరిశుద్ధాత్మపు నాయకత్వాన్ని కానీ అనుసరించడం మొదలు పెడితే లేదా పరిశుద్ధాత్మ నడిపింపని నమ్మిన దాన్ని కొన్నిసార్లు మీరు మృతంగా కొట్టినా పూర్ణంగా రైట్ అవుతారు కొన్నిసార్లు తప్పు అవుతారు దేవుని నుంచి ఎలా వినాలన్నది తెలుసుకోవాలో చెప్తాను తప్పులు చేసే తప్పులు చేయడంతో సమయం రాకముందే టీవీకి రావాలని ట్రై చేశాను కొన్నిసార్లు మీ మనసులో ఏదో ఉంటుంది అది సరైందే అవుతుంది అయితే ఈ తప్పు సమయాలు ఉంటాయి ఆమెన్ మీరు మీ జీవితాన్ని ఆనందించి నింపుదలతో ఉండి జీవితం చివరకు వచ్చి ఇలా అనేలా ఫీల్ అవుతారా నా ప్రయాణం బాగుంది దేవుడు నన్ను చేయమన్నది చేశానని నమ్ముతున్నాను అని లేదా అందరూ మీరు చేస్తున్నది నచ్చినందున మిమ్మల్ని అభినందించాలనుకుంటారా ఖమౌన్ మీలో కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి నమ్మకం గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే నమ్మకంగా లేనంత వరకు సాహసపు జీవితం ఉండదు మనకు తెలుసు నమ్మకాన్ని అడ్డుకునే ఒకే ఒకటి భయము అని కనుక కొన్నేళ్ల క్రితం ఒక బుక్ని వ్రాసాను పేరు లివింగ్ కరేజస్లీ దాన్ని డూ ఇట్ అఫ్రైడ్ అంటాను అది భయానికి ఒక లెటర్ వ్రాయడంతో మొదలవుతుంది చదువుతాను ప్రేమన భయమా నిన్ను ప్రియమైన అని మన దీర్ఘకాలపు సాన్నిహిత్యం వలన పిలుస్తాను అయితే ఏ విధంగా అయినా నువ్వు నాకు ప్రియమైన దానివని మాత్రం కాదు అసలు అయితే ఆరంభం నుంచి ముగింపు వరకు నాపై దుఃఖపు ప్రభావాన్ని చూపావు అబద్ధాలు చెప్పావు నేను చేయాలనుకున్న వాటిని చేయనివ్వలేదు చేయవలసిన వాటిని చెప్పాలంటే నువ్వు దుఃఖకరమైన నీచపు తోడు నీతో నేను ఇంకెన్నడూ జత చేయాలనుకోను నేను ఈ లెటర్ని ఈ క్షణం నుంచి నేను భయపడనని నీకు తెలియచేయడానికి వ్రాస్తున్నా నువ్వు ఉన్నట్లు నాకు అనిపించినా నీ ఆజ్ఞలకు నేను తల వంచను నాకు ఏసనే స్నేహితుడు ఉన్నాడు నన్ను ఎన్నడూ విడువనని వదలనని వాగ్దానం చేశాడు ఎప్పుడు నాతోనే ఉంటానని ఎంతో శక్తివంతమైన స్నేహితుడు చూడు నీకు కొంచెం శక్తి ఉన్నా ఆనే నీకంటే ఎంతో శక్తిమంతుడు నాకు వ్యతిరేకంగా నువ్వు వచ్చిన ఏసు నాలో నివసిస్తున్నాడు నాలో ఉన్నవాని శక్తి నీకంటే గొప్పది ఇప్పుడు నిన్ను రాకుండా నేను ఆపలేకపోయినా నీకు నోటీసు పంపుతున్నాను ఇప్పటి నుంచి నిన్ను పట్టించుకోను అని ఇప్పుడు నేను నా క్రొత్త స్నేహితుడని ఏస్తో సహవాసం చేస్తూ బిజీగా ఉన్నాను ఆయనతో సన్నిహిత సంబంధాన్ని వృద్ధి చేసుకుంటున్నాను కనుక నీకు నా సమయాన్ని ఇవ్వలేను ఎంతగా ఏస్తో సమయాన్ని గడిపితే అంత ధైర్యంగా అవుతున్నాను జీవించడానికి కొత్త మార్గాన్ని బోధిస్తున్నాడు ఉత్సాహం సాహసంగా ఉండేదాన్ని భయం లేని జీవితాన్ని ఇప్పటికీ నీతో అంత అనుభవం ఉన్నందున నీకు నేను తెలియచేస్తున్నాను అది నీకెంత స్వయం ఓటమిలా ఉంటుందో వినడానికి తెలుసుకో మందికి చెప్పబోతున్నాను నువ్వెంత అబద్ధీకొడవో దొంగవో నీతో కలిసి వ్యర్థం చేసిన ఏళ్లన్నీ తిరిగి పొంది మంచి ఫలాలను ఇస్తాను థ్యాంక్ యూ డియర్ బై మా యేసు వద్దకు నడిపించినందుకు నువ్వు నన్ను ఎంత దుఃఖకరంగా చేశావంటే నీ నుంచి విడుదల కావడానికి ఓ మార్గాన్ని వెతుక్కున్నాను నేనున్న చోటున యేసు నన్ను కలిసి విడుదల చేశాడు ఇప్పుడు నా లెటర్ చూసిన తర్వాత కూడా నీ టైంని వేస్ట్ చేసుకుని నన్ను చూడాలని నిర్ణయించుకుంటావా నీకు ముందుగానే తెలియచేస్తున్నాను దేవుళ్ళు విశ్వాసంతోనూ నేను భయపడను అనే తీర్మానంతో నువ్వు కలుస్తావు అని నిజాయితీగా తీర్మానంతో నీ పేరు కోసం ఒక చోటు ఉంది కనుక నువ్వు పుస్తకాన్ని కొనుక్కుని అక్కడ మొదలుపెట్టు దేవుణ్ణి నిజంగా మీరేదో చేయాలని అంటున్నాడని నమ్ముతున్నప్పుడు మీరు అది చేయాలి భయపడుతూ చేసిన భయం అనేది ఒక దుష్ట ఆత్మాది మనం భయపడి వెనక్కి తగ్గేలా చేయాలనే భావాలను కలిగిస్తుంది నేను మర్చిపోలేను మొదటి దాన్ని నేను ఒక పెద్ద స్పీకింగ్ ఎంగేజ్మెంట్ అంటాను దానికి ముందు తెలుసా ఓ రెండు వందల మందికి బోధిస్తే అదే చాలా ఎక్కువ ఒక సభ జరిగింది అది జాక్సన్ విల్లే ఫ్లోరిడాలో జరిగింది దానికి రావాల్సిన ఒక స్పీకర్ క్యాన్సిల్ చేశారు ఎవరికో తెలిసిన ఎవరో వారికి తెలిసిన ఎవరో వారికి తెలిసిన ఎవరికో నేను తెలుసు అంటే స్పష్టం చేయడానికి చూస్తున్నాను నన్ను ఎవరూ ముందుగా ఎంచుకోరు నేను మెయిన్ స్పీకర్ని కాదు వర్క్షాప్ స్పీకర్ని సరే మొదటి రోజు రాత్రి తొమ్మిది వందల మంది తొమ్మిది మిలియన్ల మందిలా కనిపించారు అక్కడ మొదటి వరుసలో రెవరెండ్ ఫలానా ఫలానా ఉన్నారు డాక్టర్ ఫలానా ఫలానా బిషప్ ఫలానా ఫలానా ఇంకో రెవరెంట్ ఫలానా ఫలానా ఒక ప్రొఫెసర్ ఫలానా ఫలానా ఇంకో జాయిస్ అంటే నేను ఎంతో తెలుసా ఏమిటో అపవాది మీరు తక్కువగా ఫీల్ అవ్వాలంటాడు ఏ ప్రత్యేకత లేని పూర్తిగా పనికి పనికి రాని వాళ్ళ ఫీల్ అవ్వాలంటాడు అయితే అతడు అబద్ధీకుడు మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా వదలడు అతన్ని మీరు ఎదుర్కొని ఇలా అనుకుంటే నేను చేయాలి అని నమ్మింది నేను చేస్తాను వణుకుతో చేస్తున్నా నాకు అనవసరం నేను చేస్తాను ఇప్పటి నుంచి దేవుడు నన్ను చేయమన్నాడు అని నమ్మినదే చేస్తాను ఆ మీన్ సరే వర్క్షాప్ స్పీకర్స్ని పైకి వచ్చి వాళ్ళ వర్క్షాప్ దేని గురించి ఏమిటన్న దాని మీద ఓ రెండు నిమిషాలు చెప్పాలన్నారు ప్రజలు నిర్ణయించుకోవడానికి అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నది సరే నేను లేచి ఏదో చెప్పాలనుకున్నాను నాకు గుర్తుంది నేను గలతి మూడు మూడు నుంచి బోధించబోతున్నాను మనం కార్యాల వలన కాదు కృపచేత మార్చబడ్డామని నాకెంత భయం వేసిందంటే ఏం మాట్లాడబోతున్నానో చెప్పడానికి నోరు తెరిచాను వచ్చిందంత ఒక కీచమన్న శబ్దమే తెలుసా భయపడినప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది వణుకుతారు భయపడతారు చెమటలు పడతాయి మీ బుర్రకేం అర్థం కాదు మీకు తెలుసా అపవాదం నా చెవులో అరవడం వినిపించింది నీ లీగ్ నుంచి బయటకు వచ్చేసావు నీకు ఇది తలకు మించిన పని వేదిక మీద నుంచి దిగిపో నువ్వు తిరిగి ఫెంటన్ మిసోరికి వెళ్ళిపో నివురు అదే మిగతా జీవితం అంతా అక్కడే ఉండు నోరు మూసుకో నేనొక ఎంపిక చేసుకోవాలి చాలామంది ఎంపిక చేసుకోవచ్చును మీ జీవితంలో ప్రతిరోజు ఎంపికలు చేసుకోవాల్సి ఉంటుంది విలువైనది ఏది చేయడానికైనా వెల చెల్లించాల్సిందే అయితే ప్రతిఫలం ఉంటుంది రిస్క్ ఉన్న చోటనే ప్రతిఫలం అనేది ఉంటుంది చెప్పింది విన్నారా అందుకని నాకు రెండే ఎంపికళ్ళు ఉన్నాయని తెలుసు వేదిక మీద నుంచి పారిపోయి ఏడుస్తే ఇంటికి వెళ్ళడం లేదా మళ్ళీ చేయడం సరేనా లోపల నుంచి ఉన్నదంతా పైకి తీసాను నా నోట్ని తెరిచాను అది బయటకు వచ్చింది రెండో రోజు నా వర్క్షాప్ ఫుల్ గా ఉంది ప్రజలు తలుపు దగ్గర వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని కొన్నారు గతంలో అప్పుడు నేను తీసుకెళ్లే ప్రతి బోధనా క్యాసెట్ టేప్ని మేము కానీ అమ్మితే టేబుల్ క్లాత్ని కొనేసేవారు సామతల బైబిల్ చెప్తుంది యాంప్లిఫైడ్లో లో నాకు అది ఇష్టం జ్ఞానులు ఘనతను స్వతంత్రించు కొందరు మంచితనం అంతటిని అయితే అవమానం అనేది స్వయం నమ్మకంపై నుండే వారికి ఉంటుంది బుద్ధిహీన్లు అవమాన భర్తులగుదురు యాంప్లిఫైడ్ బైబిల్లో బుద్ధిహీన్లు అనే పదం వాడిబడిన ప్రతి చోట బ్రాకెట్స్లో ఎలా ఉంటుంది స్వయం నమ్మకం గల మనిషి కనుక స్వయం నమ్మకం గల ఎవరైనా బుద్ధిహీన్లే ఎందుకో తెలుసా మిమ్మల్ని మీరు నిరాశపరుచుకుంటారు మేం ఇతరులు మిమ్మల్ని నిరాశపరుస్తారు అండ్ హే నాకు ప్రజలంటే ఇష్టం సంబంధాలంటే ఇష్టం ఫ్రెండ్స్ ఉండడం ఇష్టం అయితే చాలా కాలం క్రితం నేర్చుకున్నాను వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళ అవసరం వచ్చిన రోజున వాళ్ళు మీ ప్రక్కన ఉండరని లేదా అర్థం చేసుకోవాలని అనుకుంటారు వాళ్ళు చేసుకోరు వాళ్ళు చెడ్డవాళ్ళు అయినందున కాదు వాళ్ళు మామూలు మనుష్యులు పాలన్నాడు శరీరముంద నమ్మకము పెట్టకండి రెండో అడుగు ఏమిటో తెలుసుకోకముందే విశ్వాసం మొదటి అడుగు వేస్తుంది అని దానికి ధైర్యం కావాలి ఎందుకో తెలుసా మనకి ఫుల్ బ్లూ ప్రింట్ కావాలి జరగబోయే ప్రతిదీ మనం తెలుసుకోవాలనుకుంటాం అయితే చూడండి ఇస్రాయేలీలు వాళ్ళు తమ అడుగు అందులో పెట్టనంత వరకు యోర్దాని నీళ్లు రెండుగా చెల్లలేదు మీలో కొంతమంది దానిలో మీ కాలు పెట్టాల్సి ఉంది ఇక్క మీరు రైటేనా అని మీరు తెలుసుకోవాల్సి ఉంది మీరు తవ్వవచ్చును అయితే దాంతో లోకం చూడండి అంతమైపోదు ఊదేవో నేను మిస్ చేస్తే ఏమిటి మిస్ చేస్తే ఏమిటి మిస్ చేస్తే ఏమిటి నాకు ఇంకా గుర్తుంది నేను ఎక్కడ ఉండేదన్నో కార్ డ్రైవ్ చేస్తున్నా దేవుడు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు ఆయన ఏదో చేయమన్నాడని అనుకున్నా దేవుని మిస్ చేస్తానేమో అని భయపడ్డా ఆయన అన్నాడు నన్ను మిస్ చేస్తే నేనే వెతుక్కుంటాను చూసారా మీరు అర్థం చేసుకోవాల్సింది అదే తప్పు చేస్తే ప్రపంచం అంతమైపోదు మనం తప్పు చేయడం గురించి ఎందుకంత ఉత్తేజతలు అవుతాం క్రీస్తులో మీరు ఎవరన్నది కానీ తెలిస్తే అప్పుడు మీరు ఎవరన్నది తెలుస్తుంది అది మీరు చేసేదానికంటే ఎక్కువ ఎంతమందికి యాక్ట్రెస్ జాన్ క్రాఫర్డ్ ఎవరన్నది తెలుసో కనీసం ఆమె గురించి విన్నారా ఒకసారి చదివాను ఆమెకు వయసు అయిపోయి యాక్టింగ్ అది మానేసిన తర్వాత ఆమెతో ఎవరో అన్నారట మీరు జాన్ క్రాఫర్డ్గా ఉండేవారా నేను అనుకున్నాను ఎప్పుడైనా ఎవరు వచ్చి ఇలా అనకూడదని ప్రార్థించాను మీరు జాయిస్ మేరగా ఉండేవారా ఎందుకంటే అలా అడిగితే ఒక ప్రసంగా అని చెప్తాను ఇలా అంటాను గతంలో ఉండేదాన్ని ఇప్పటికీ ఉన్నాను ఎందుకంటే నేను ఎవరన్నది నేను చేసేదాంతో ముడిపడి ఉండదు మీతో ఒక విషయం చెప్తాను నేను నేర్చుకుంటున్నది మీరు దాన్ని నేర్చుకోవచ్చును గతంలో ఎప్పుడు చేసినదే ఎవరు ఎప్పుడు చేయలేరు మీరు అందులో ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒకరు ఇప్పుడో అప్పుడో అందులో మీకంటే మరింత బాగా ఉన్నవారు వస్తారు ఏదో ఒక రోజున ముసలి వారవుతారు గతంలో చేసినవన్నీ మీరు చేయలేకపోతారు కనుక మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మీ విలువ వెలా మీరు చేసేదాంతో ముడిపడి ఉండేలా మీరు చేసేదానికంటే ఎంతో ఎక్కువైన వారు అందుకని మీరు జనరేటర్ లేదా సీఈఓ అయినా పర్వాలేదు అంటే పర్వాలేదు అంతే మనం ఏం చేస్తామన్నది కాదు అసలైన విషయం ఒకటే అదేమిటంటే నేను దేవుడు చేయమన్నది చేస్తున్నానా మిమ్మల్ని పట్టి ఆపుతున్న దేని నుంచైనా విడుదల అవ్వడం భయపెడుతుంది అయితే మీరు మీ నమ్మకాన్ని మీలో కాకుండా దేవుల్లో ఉంచితే విజయాన్ని పొందుతారు వాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది